జెండాలు పంపిణీ చేసిన డిపిఓ తరుణ్ కుమార్, సర్పంచ్ సాయిలు, ఎంపీపీ భాగ్యలక్ష్మి, గోపాలరెడ్డి. డిపిఓ మాట్లాడుతూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అంబాజీపేట గ్రామంలో ఇంటింటికి జాతీయ పతకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్ కుమార్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ సాయిలు, ఎంపీపీ భాగ్యలక్ష్మి, గోపాలరెడ్డి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం ప్రతి ఇంటికి కూడా మన ఈ జాతీయ జెండాను అందించడం అనేటువంటిది ఒక లక్ష్యంతో ఈ రోజు ఆర్ మండలంలో అంబాజీపేట గ్రామంలో మరి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు అందరి ముందు కూడా మనం ఇక్కడ దీన్ని ఆవిష్కరించుకోవడము, దాంతోపాటు ప్రతి ఇంటికి పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. ఈ వజ్రోత్సవాలలో మనకు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున మనకు ప్రభుత్వం మనకు ఆదేశించింది. ఈ రోజు నుంచి జాతీయ జెండా మనం అందరికీ పంపిణీ ప్రారంభం చేస్తాం. 13, 14, 15 తేదీలలో ప్రతి ఒక్కరిని కూడా మీ మాధ్యమంగా అందరికీ కోరుతున్న విషయం ఏంటంటే 13, 14, 15 తేదీలలో ప్రతి ఒక్కరూ మనకు ఇవ్వబడుతున్నటువంటి ఈ జాతీయ జెండాను మన ఇంటిపైన ఎగురవేసి 15వ తేదీ రోజు సాయంత్రం తిరిగి దాన్ని జాగ్రత్తగా తీసి పెట్టవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. మన స్వాతంత్ర భారత వజ్రోత్సవాల స్ఫూర్తిని ప్రతి ఇంట అందరం కూడా మనం నిలపాలి. ఆ జాతి జెండా గౌరవాన్ని మనం అందరం నిలపాలి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఈ సందర్భంగా మనం చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి కాబట్టి వచ్చింది కాబట్టి అయితే వజ్రోత్సవాలు ప్రారంభించడం జరిగింది. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం గారి చెప్పిన ఆదేశాల మేరకు అందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి జెండా కార్యక్రమం 27 వరకు 13, 14, 15 ఇంటింటికి కంపల్సరీ అందరూ ఎగురవేయాలని కోరుకుంటున్నాము. మరియు